हाई फ्रेंड्स इधी मिटाची 87 लीटर्स रिफ्रिजरेटर अन्ट चाला चिन्नदी चाला बहुत नेन कोनी कूडा 3 इयर्स दाटिपोयिंदी सो ऐम गिविंग रिव्यू आफ् दिस् मिटाची रिफ्रिजरेटर सो इक्कड वच्चेसि नेनु मीकु चूपिस्तुन्नानु फ्रंट व्यू आफ् दिस् रिफ्रिजरेटर ఇది నేను 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదండి అయినా క్లీన్గానే యూజ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క క్వాలిటీస్ చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే సూపర్ కూలింగ్ అని ఎనర్జీ సేవింగ్ అని 5 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి కంప్రెసర్కి ఇచ్చారు సో అవి అన్నమాట అవి ఫ్రంట్ లుక్ సో మిటాచి అనేది కంపెనీ నేమ్ కూడా అక్కడ పైన ఇచ్చారు సో నేను వచ్చేసి ఇప్పుడు లోపల వ్యూ చూపిస్తాను మీకు సో నేనైతే తక్కువగా యూజ్ చేస్తానని చెప్తున్నాను కదా సో ఇదన్నమాట నేను యూజ్ చేసే విధానము దీనిలో వచ్చేసి ఎగ్స్ కర్డ్ అండ్ అది వచ్చేసి ఇంకో కర్డ్ ప్యాకెట్ అనమాట హాఫ్ మిగిలిపోయింది సో అవేమో ఎగ్స్ కవర్లో అండ్ కింద వచ్చేసి వెజిటబుల్స్ బాస్కెట్ దాంట్లో కూడా ఏం పెట్టలేదు నేను నెక్స్ట్ వెజిటబుల్స్ కొని దాంట్లో పెడతానమాట నేను యూసేజ్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాను సో ఇది వచ్చేసి ఈ గిన్నెలో వచ్చేసి నేను మేగడ పెట్టాను అనమాట నేను డైలీ వచ్చిన మేగడని తీసి దాచి పెడతా ఉంటాను ఫ్రిడ్జ్లో సో అదనమాట అది ఇప్పుడు వచ్చేసి నేను డీప్ కూలింగ్ అనమాట నేను ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ పెడతాను సో బయట పెడితే అవి కొంచెం కింద కూలింగ్ తక్కువ వస్తుంది సో అందుకని నేను డీప్లో పెడతాను ఈ రిఫ్రిజిరేటర్ని నేను అమెజాన్ నుంచి కొన్నాను 3 ఇయర్స్ బ్యాక్ అనమాట విత్ కాస్ట్ ఆఫ్ 8000 దీని ఎంఆర్పి వచ్చేసి 10000 చేంజ్ ఉంది ఆఫర్ మీద నాకు 8000కి వచ్చింది అనమాట సో 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ ఫ్రిడ్జ్ని సో నో ప్రాబ్లం అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు రిపేర్స్ రాలేదు ఎవరైనా ఈ రిఫ్రిజిరేటర్ని కొనాలనుకుంటే పనికి వస్తుందని ఈ రివ్యూ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్